కతికేయ నటించారు యంగ్ హీరో శర్వానంద్ రష్మిక మందన జంటగా నటిస్తున్న అవుట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం మీకు జోహార్లు సీనియర్ నటిమన్లు రాధిక ఊర్వశి ఖుష్బు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకురి నిర్మిస్తున్నారు ఈ చిత్రం మార్చి నాలుగో తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఈ సందర్భంగా సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చిత్ర కథ వింటున్నప్పుడే తప్పకుండా ఒక ఫీల్ మూవీ అవుతుంది అనిపించింది షూటింగ్ అయ్యాక స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది నేను చాలా భాషల్లో సినిమాలు చేశాను అందులో ఎన్నో డిఫరెంట్ రోల్స్ కూడా ఉన్నాయి తెలుగులో కూడా విభిన్న పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను డైరెక్టర్ కిషోర్ ఈ కథ చెబుతున్నప్పుడే చాలా డిఫరెంట్ గా అనిపించింది ఎందుకంటే ఒక హీరో క్యారెక్టర్ ను సెంట్రిక్ గా పెట్టుకుని ఆయన చుట్టూ ఉన్న ఆడవాళ్ల పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కథ రాసుకున్నారు ఆ పాయింట్ నాకు చాలా యూనిక్ గా అనిపించింది ఈ సినిమాలో నేను శర్వానంద్ తల్లి పాత్రలో కనిపిస్తాను నా పాత్ర గురించి ఎక్కువ చెప్పలేను కానీ క్రికెట్ టీమ్ లో ధోనిలా అన్నమాట చాలా కామ్ గా ఉంటాను కానీ ఎప్పటికప్పుడు కథను ముందుకు నడిపిస్తుంటాను నా పాత్ర ఇంట్రొడక్షన్ తోనే ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంది ఎక్కువ కామెడీ చేయను ఒక సెటిల్డ్ పర్సన్ లా కనిపిస్తాను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాలో శర్వాకి ఐదుగురు తల్లులు ఉంటారు ఒక్కో తల్లి ఒక్కో మెంటాలిటీతో ఉంటుంది వారందరినీ పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేది మీరు స్క్రీన్ మీద చూడండి